శుభోదయం అండి అందరికీ. నా పేరు ఎస్కే అమీరుద్దీన్, జెడ్పీఎస్ఎస్ ముచ్చలంబాడు, టేకులపల్లి మండలం, కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఈరోజు 7వ తరగతి గణితంలోని 2వ పాఠం భిన్నాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి చెప్పదలుచుకున్నాను. అంటే ఇంగ్లీష్లో ఫ్రాక్షన్స్. గత తరగతుల్లో అంటే 6వ తరగతిలో అనే విద్యార్థులు భిన్నాల గురించి కొంత అవగాహన కలిగి ఉన్నారు. భిన్నం అనేటువంటిది ఉదాహరణకి మనం ఒక స్క్వేర్ని కనుక తీసుకున్నట్లయితే, అంటే చతురస్రాన్ని కనుక తీసుకున్నట్లయితే, దీన్ని ఈ విధంగా 2 భాగాలకు చేసినట్లయితే సమాన భాగాలు, ఒక భాగానికి రంగును ఈ విధంగా రంగులు వేసినట్లయితే ఈ భిన్నాన్ని మనం 2 సమాన భాగాలు చేసాం కాబట్టి హారం 2 గాను లవం 1 గాను తీసుకుంటాం. పైన ఉన్నటువంటి దాన్ని లవమని, కింద ఉన్నదాన్ని హారమని అంటాం. అదేవిధంగా ఇంగ్లీష్లో చెప్పినట్లయితే లవాన్ని న్యూమరేటర్ అని, హారాన్ని డినామినేటర్ అని అంటాం. అదేవిధంగా ఇక్కడ ఒక వృత్తాన్ని తీసుకున్నాం, అంటే సర్కిల్. ఈ సర్కిల్ని మనం మూడు సమాన భాగాలుగా, 3 ఈక్వల్ పార్ట్స్ విభజించాం. దీన్ని మనం 1/3గా రాస్తాం. 1ని లవమని, 3ని హారమని అంటాం. అంటే న్యూమరేటర్ 1, డినామినేటర్ 3. అదేవిధంగా ఇక్కడ 1 న్యూమరేటర్, 2 డినామినేటర్. అంటే పైన ఉన్నటువంటి దాన్ని తెలుగులో అయితే లవము, కింద దాన్ని హారం అని అంటాం. ఇంగ్లీష్లో పైన దాన్ని న్యూమరేటర్, కింద దాన్ని డినామినేటర్ అంటాం. చదివేటప్పుడు మాత్రం 1/3, 1/2 అని చదువుతాం. ఎవరైనా ఇదే విధంగా చదువుతాం, 1/2, 1/3 లేదా 1/2, 1/3 ఈ విధంగా చదవాలి. ఇంకొకటి ఈ చతురస్రాన్ని తీసుకొని 4 సమాన భాగాలు వేసాం. కానీ ఒక భాగానికి మాత్రమే రంగు వేశాం. ఒక భాగానికి రంగు వేశాం కాబట్టి దీన్ని 1/4 అని రాస్తాం. 1 లవం అవుతుంది, 4 హారం అవుతుంది. ఈ విధంగా మనం భిన్నాలను సూచిస్తాం. ఇప్పుడు సమాన భిన్నాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సమాన భిన్నాల గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి మనకి కొన్ని భిన్నాలను ఇచ్చి సమాన భిన్నాలు రాయండి అని చెప్పినప్పుడు మనం ఆ భిన్నాలకి సమాన భిన్నాలను ఎలా రాయాలో చూద్దాం. మూడు యొక్క గుణిజాలను 3 1 3 2 6 3 3 9 3 4 12 3 5 11. అదేవిధంగా 5 యొక్క గుణిజాలను 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 20 రాసినట్లయితే
ఈ భిన్నాలన్నింటిని సమాన విలువ గల భిన్నాలు అంటాం కాబట్టి ఇక్కడ మనం ఈక్వల్ అని గుర్తును ఉంచవచ్చు వీటిని మనం సమాన భిన్నాలు అంటాం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు అదే విధంగా 4/7 రాసినట్లయితే 4 4 4 4 8 4 12 4 4 16 4 5 0 అదే విధంగా హారాలను కూడా 7 యొక్క గుణజాలను రాసినట్లయితే 7 1 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 వీటిని మనం సమాన భిన్నాలు అంటాం ఎందుకని ఇవి సమాన భిన్నాలు అవుతాయో ఒకసారి చూద్దాం ఇక్కడ 3/5 ని మనం 6/10 గా కూడా రాయవచ్చు ఎందుకని రాయవచ్చు చూడండి రెండో ఏకంతో కనుక దీన్ని మనం కొట్టివేత చేసినట్లయితే ఇంగ్లీష్ లో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 2 3 6 2 5 10 అంటే 2 3 6 2 5 10 అంటే మళ్ళీ మొదటి భిన్నమే మనకు వస్తుంది అదే విధంగా దీన్ని కూడా రాయవచ్చు అదే విధంగా దీన్ని కూడా రాయవచ్చు అదే విధంగా దీన్ని కూడా రాయవచ్చు ఇక్కడ 5 ఏకంతో కొట్టేసాం అనుకోండి మనకి 5 3 15 5 5 25 5 5 25 5 5 25 ఈ విధంగా మనం ఇవే భిన్నాలను మళ్ళీ పొందుతాం అందుకనే వీటిని ఏమంటామంటే సమాన భిన్నాలని అంటాం ఇప్పుడు మనము భిన్నాలు ఎక్కువ తక్కువ భిన్నాలను పోల్చడం అంటే ఎక్కువ తక్కువ కంపేర్ కంపేర్ చేయడం అంటాం ఇంగ్లీష్లో కంపేర్ చేయడం అంటే రెండు ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయడం అన్నమాట భిన్నాలను పోల్చడం ఎలా పోలుస్తాం ఉదాహరణకి ఇక్కడ 3/2 2/3 అనే రెండు భిన్నాలు తీసుకున్నాం ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అని అడిగారు ఇటువంటి సందర్భాల్లో మనం 2కి 3కి కాసాగును తీసుకొని ఆ కాసాగు ద్వారా రెండు భిన్నాలను మనం హెచ్చవేయడం ద్వారా ఈ భిన్నాల యొక్క ఎక్కువ తక్కువను తెలుసుకోవచ్చు అంటే 2 3 6 కాబట్టి దీన్ని 3తోను దీన్ని 2తోను హెచ్చవేయాలి హెచ్చవేసినట్లయితే 3 3 9 3 2 6 అదేవిధంగా 2 2 4 3 2 6 ఇలా ఒకే హారం గల భిన్నాలుగా వాటిని మార్చుకోవాలి దట్ మీన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ద ఫ్రాక్షన్స్ ఇంటూ సేమ్ డినామినేటర్ ఫ్రాక్షన్స్ దీస్ ఆర్ కాల్డ్ వీటిని మనం ఏమంటామంటే సజాతి భిన్నాలు అంటాం ఇంగ్లీష్లో లైక్ ఫ్రాక్షన్స్ ఇది కాల్ లైక్ ఫ్రాక్షన్స్ రాసుకున్నట్లయితే అంటే సజాతి భిన్నాలుగా రాసుకున్నట్లయితే అప్పుడు మనకు ఏది ఎక్కువ ఏది తక్కువ విచ్ ఈజ్ గ్రేట్ విచ్ ఈజ్ లెస్ విచ్ ఈజ్ బిగ్ విచ్ ఈజ్ స్మాల్ అనేటువంటిది మనకు ఈజీగా అర్థమవుతుంది ఇక మనం చూసినట్లయితే రెండు భిన్నాలలోనూ హారములు సమానంగా ఉన్నాయి అంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 9 అనేటువంటిది 4 కంటే పెద్దది కాబట్టి మనం ఇలా రాసుకుంటాం ఈ గుర్తును ఉంచుతాం ఇప్పుడు మనకు క్లియర్గా 9/6 అనేటువంటి పెద్దదని 9/6 దేనిలో నుంచి వచ్చింది భిన్నం వచ్చింది కాబట్టి 3/2 భిన్నం 2/3 భిన్నం కంటే పెద్దదని మనకు చాలా సులువుగా అర్థమవుతుంది ఈ భిన్నం ఎందులోంచి వచ్చింది ఈ భిన్నం ఎందులోంచి వచ్చింది ఈ భిన్నం పెద్దది అంటున్నాం కాబట్టి ఈ భిన్నం పెద్దది కాబట్టి ఇక్కడ కూడా గుర్తును ఈ విధంగా మనం రాయవచ్చు రెండు భిన్నాలను ఈ విధంగా మనం పోల్చవచ్చు ఇప్పుడు మనం భిన్నాల సంకలనం వ్యవకలనం అంటే ఎడిషన్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ అనేది చూద్దాం
ఓకే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ భిన్నాల సంకలనం వ్యవకలనం చూద్దాం ఏ విధంగా చేస్తాం అనేటువంటి చూద్దాం అభ్యాసం ఒకటి తీసుకుందాం అభ్యాసం ఒకటిలో కొన్ని ఉదాహరణ లెక్కలు ఉన్నాయి అవి చూద్దాం భిన్నాలను సంకలనం చేయాలంటే టు యాడ్ ద ఫ్రాక్షన్స్ వి హావ్ టు చేంజ్ దెం ఇంటూ ద లైక్ ఫ్రాక్షన్స్ అంటే మనం వాటిని సజాతి భిన్నాలుగా మార్చాలి ఎందుకు మార్చాలి మనం సజాతి భిన్నాలుగా మార్చాలి ఇక్కడ మనకు రెండు ఇచ్చారు ఇక్కడ ఒకటి నాలుగు ఇచ్చారు రెండుకి హారం లేనప్పుడు మనం ఒకటి హారాన్ని ఎప్పుడైనా రాసాలి ఈ రెండు భిన్నాలను గమనించండి ఇది ఒకటవ లెక్క అభ్యాసం ఒకటి అభ్యాసం ఒకటిలో ఇది ఒకటవ లెక్క అభ్యాసం ఒకటిలో ఇది ఒకటవ లెక్క ఇక్కడ గమనించినట్లయితే మనకు రెండు బై ఒకటి ప్లస్ ఒకటి బై నాలుగు ఈ రెండు భిన్నాలు సజాతి భిన్నాలుగా ఉన్నాయా లేదా ముందు గమనించండి ఇక్కడ హారం ఒకటి ఉంది ఇక్కడ హారం నాలుగు ఉంది డినామినేటర్ వన్ డినామినేటర్ ఫోర్ దే ఆర్ నాట్ లైక్ ఫ్రాక్షన్స్ అప్పుడు ఏం చేయాలి మనం వాట్ వి హ్యావ్ టు డూ మనం ఏం చేయాలి అంటే దీన్ని కూడా సమాన హారం గల భిన్నంగా మార్చుకోవాలండి దీన్ని కూడా నాలుగు హారం వచ్చే విధంగా మార్చాలి మార్చడానికి దీన్ని ఒకే సంఖ్యను పైన కింద చేయడం ద్వారా విలువ మారకుండా దీన్ని హారం నాలుగు వచ్చేలాగా చేయవచ్చు ఎందుకంటే నాలుగు బై నాలుగుతో హెచ్చవేశాం అనుకోండి ఈ భిన్నాన్ని అప్పుడు ఇది నాలుగు రెండు ఎనిమిది నాలుగు రెండు నాలుగు ప్లస్ ఒకటి బై నాలుగు ఈ విధంగా రాసుకున్నట్లయితే మనకు ఇచ్చినటువంటి భిన్నాలు సజాతి భిన్నాలుగా మారిపోయాయి ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ చేంజ్డ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ చేంజ్డ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ సో ఇప్పుడు మనం చాలా సులువుగా రెండింటికి ఒకటే డినామినేటర్ ఉంది కాబట్టి సమాన హారం ఉంది కాబట్టి ఆ హారాన్ని అలాగే రాసి సేమ్ రైట్ ద సేమ్ డినామినేటర్ అండ్ ఎడిషన్ దీస్ టూ నంబర్స్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఈ విధంగా రాయవచ్చు అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఒక భిన్నాన్ని ఈ విధంగా వదిలివేయకుండా దానిని ఇది అపక్రమ భిన్నం గమనించినట్లయితే ఇది అపక్రమ భిన్నం చూడండి న్యూమరేటర్ వాల్యూ ఎక్కువగా ఉంది డినామినేటర్ వాల్యూ తక్కువగా ఉంది దీని అపక్రమ భిన్నం అంటాం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే మిశ్రమ భిన్నంలోనికి మార్చాలి ఎలా మారుస్తాం మిశ్రమ భిన్నంలోనికి నాలుగుతో భాగించడం నాలుగు రెండుల ఎనిమిది పోతే ఒకటి శేషం ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా మనము రెండు రెండు తర్వాత ఒకటి పైన ఈ నాలుగు ఇక్కడ రెండు ఒకటి బై నాలుగు అనే మిశ్రమ భిన్నంగా మనం మార్చవచ్చు ఈ పద్ధతిని ఎప్పుడైనా సరే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నాలకు మార్చేటప్పుడు పాటించండి ఈ పద్ధతిని నాలుగు రెండుల ఎనిమిది తొమ్మిది నుంచి ఎనిమిది పోతే ఒకటి ఇక్కడ శేషాన్ని పక్కన పైన రాయండి బాగా ఏదైతే భాగిస్తుందో దాన్ని ఇక్కడ రాయండి ఈ విధంగా మనం మిశ్రమ భిన్నంలోకి మార్చవచ్చు అంటే తొమ్మిది బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు మనకి రెండు ఒకటి బై నాలుగుగా రాసుకోవచ్చు ఈ విధంగా మనము ఒక భిన్నాల యొక్క సంకలనాన్ని మనం ఈ విధంగా చేయవచ్చు ఇప్పుడు మనము ఇంకొక ఉదాహరణ చూద్దాం ఇక్కడ మనకి ఎడమవైపు ఒక మిశ్రమ భిన్నాన్ని ఇచ్చారు దీన్ని ముందుగా అపక్రమ భిన్నంలోకి మార్చాం ఒక మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చడానికి మూడు మూడు తొమ్మిది ప్లస్ రెండు కూడాలి ఈ రెండు హెచ్చరేసి దీన్ని కూడాలి మూడు మూడు తొమ్మిది ప్లస్ రెండు పదకొండు బై మూడు టు చేంజ్ ఏ మిక్సిడ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వీ హ్యావ్ టు మల్టిప్లై దీస్ టూ త్రీ త్రీ జార్ నైన్ అండ్ దెన్ యాడ్ దిస్ నంబర్ త్రీ త్రీ జార్ నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ బై త్రీ మల్టిప్లై దీస్ టూ అండ్ యాడ్ దిస్ వన్ త్రీ త్రీ జార్ నైన్ నైన్ ప్లస్ టూ లెవెన్ దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇది మిశ్రమ భిన్నం దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకున్నాం ఇది మిశ్రమ భిన్నం దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకున్నాం మార్చుకున్న తర్వాత కూడా చూడండి ఒకసారి ఇక్కడ హారాన్ని ఇక్కడ హారాన్ని గమనించండి ఈ రెండు హారాలు మీరు గమనించినట్లయితే ఈ రెండు హారాలు సమానంగా లేవు కాబట్టి దీన్ని కూడడానికి టు ఎడిషన్ చేయడానికి మనకి రెండు సమానంగా లేవు అందువల్ల మనం ఏం చేయాలి ఈ రెండింటిని సజాతి భిన్నాలుగా మార్చాలి
to add them, we have to change them into like fractions. Like fractions cheyali. So like fractions cheyadam kosam em chestam, ee rendu ki kaasalu teeskovali. 3 2 6 kaasalu ee rendu ki hecha vesthe dan kaasalu vastundi. Emaina sare rendu sankhyalu kaasalu gurinchina appudu vastayi. Ala kaakunda ఈ ఏకం కానీ ఒక ఏకంలో ఇంకో ఏకం పోయేటట్లయితే లేదా రెండింటిలో ఏదైనా ఏకం పోయేటట్లయితే అప్పుడు వాటిని విడిగా కాసాగును మనం ఈ రూపంలో చేస్తాం. ఇక్కడ రెండింటిలో పోయేటువంటి కామన్ టేబుల్స్ అంటే ఉమ్మడి ఏకాలు లేవు కాబట్టి రెండింటిని గుణిస్తే మనకు కాసాగు వస్తుంది. 3 2 6 కాసాగు. అలా కాకుండా ఇక్కడ ఈ రెండింటిలో పోయే ఏకాలు ఏమన్నా ఉంటే కాసాగును చేయవలసి ఉంటుంది. పద్ధతి ప్రకారం కాసాగును చేయవలసి ఉంటుంది. ఇక్కడ 6 కాసాలు అవుతుంది. సో ఇక్కడ దీన్ని 6 అయ్యే విధంగా దీన్ని 6 అయ్యే విధంగా అంటే సమాన హారాలు వచ్చే విధంగా ఈక్వల్ డినామినేటర్ వచ్చే విధంగా 3 ని 2 తో హెచ్చరిస్తే 6 అవుతుంది కాబట్టి 2 / 2 2 ని 3 తో హెచ్చరిస్తే 6 అవుతుంది కాబట్టి 3 / 3 ఇలా హెచ్చరియాలి. 11 2 22 2 3 6 22 6 ప్లస్ అదే విధంగా ఇక్కడ హెచ్చరిస్తే 3 6 ఈ విధంగా మనము వాటిని సమాన హారాలు గల భిన్నాలుగా అంటే సజాతి భిన్నాలుగా మార్చాం. ఇన్ దిస్ టైం వి చేంజ్డ్ దెం ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ నౌ. వై దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్? బికాజ్ ది డినామినేటర్స్ ఆర్ సేమ్, హారాలు సమానం కాబట్టి వీటిని మనం ఎలా రాస్తామో ఒకసారి చూడండి. సమానమైన కాసాలు ఉంది కాబట్టి సేమ్ డినామినేటర్స్ కాబట్టి దీన్నే మనం ఎల్సిఎంగా రాసుకుంటాం. ఎల్సిఎం తీసుకున్నాం ఇక్కడ 22 + 3 = 29 అండ్ అగైన్ దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మళ్ళీ ఇది మళ్ళీ ఏమైంది? అపక్రమ భిన్నమైంది. మళ్ళీ దీన్ని భాగించి మిశ్రమ భిన్నములుగా మార్చి జవాబుగా చూపించాలి. ఇప్పుడు కూడా అపక్రమ భిన్నాన్ని విశ్రమ భిన్నంగా మార్చి జవాబుగా చూపించాలి. 29 / 6 6 4 = 24 5 ఇస్ ద రిమైండర్. ఇప్పుడు దీని తర్వాత ఇది వేయాలి, దీని తర్వాత ఇది వేయాలి అంటే 4 5/6 అనేది ఆన్సర్. 4 5/6 అనేది ఆన్సర్. ఈ విధంగా మనము భిన్నాలను సంకలనాన్ని చేయవచ్చు, కూడికలు చేయవచ్చు. వీ కెన్ డూ ఎడిషన్స్ లైక్ దిస్.